ಸಭೆ ಜನ್ಮದಿನದ ಸಂದರ್ಭಂಗಾ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 9 కోట్ల మంది రైతులకి, భారతదేశంలో ఉండే రైతులకి 18,000 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఒకేసారి అంతమంది రైతులకి విడుదల చేయడం నిజంగా ఇది ఒక పెద్ద పథకం. రైతులందరికీ కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో రైతులకి ఏ విధంగా ఇన్కమ్ డబ్బులు చేయాలని మొదటి చెప్పినట్టు రైతుల పథకాలన్నీ కూడా ఏ ప్రభుత్వం చేయాలంత ఇదిగా ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఇంతసేపు మనం దాదాపు 2 గంటల ప్రోగ్రాం 12 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రోగ్రాం రైతులకు సందేశం అద్భుతంగా చెప్పడం జరిగింది. ప్రతి రాష్ట్రం నుంచి రైతులు కూడా ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ చట్టాల వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఎలా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఏ విధంగా హర్యానాలో, పంజాబ్లో కొంతమంది దళారీలు ఏ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు, రైతుల ఇన్కమ్ని ఏ విధంగా ఆదాయం రాకుండా దెబ్బతీస్తున్నారు, అవన్నీ కూడా వివరంగా ప్రధానమంత్రి గారు ఇంతసేపు చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఏ విధంగా ఇప్పుడు ఏదైతే ఈ చట్టాల వల్ల రైతులకు ఏ విధంగా మేలు జరిగిందో కూడా ప్రతి రైతు కూడా ఇది తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అరుణాచల్లో చూసాం, అరుణాచల్లో ఏ రైతులు అల్లం పండించి బెంగళూరుకి అమ్ముతున్నారని చెప్పడం, వారికి ఏ విధంగా ఆదాయాలు వస్తుందని చెప్పడం, అంతేగాని దీనివల్ల ఎవరి భూములు ఎక్కడికి పోవు, వాళ్ళ భూములు వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఎవరు మండీలు అమ్ముకోవచ్చు, లేదు బయట అమ్ముకోవచ్చు, ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, అన్నీ మార్కెట్ యార్డ్లకు అమ్ముకోవచ్చు, ఏం సృష్టించుకోవచ్చు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ప్రతి ఒక్క పాయింట్ కూడా వివరం బయట ఏ విధంగా అపోహలు చెప్తున్నారో ఆ అపోహలు కూడా వివరణ జరిగింది. రైతులందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుచు. ఈరోజు ఈ వాజ్పేయి జన్మదిన సందర్భంగా మంచి సూచనలు మంచి అందరికీ చేయడము, అలాగే ఈ పిఎం కిసాన్ కింద కూడా 18,000 కోట్ల రూపాయలు ప్రతి రైతు కూడా చేయడం జరిగింది.